ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనమైంది. డబ్బుతో పాటు పెట్టుబడులు, ఇతర స్థలాల డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. డబ్బు పెట్టుబడులపై ఆరా తీసే పనులు పడింది ఏసీబీ. ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పుడు భారీగా వెనకేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిసిఎస్కి మారిన తర్వాత దందాలు రెట్టింపు చేశారు అనే మాట వినిపిస్తోంది. ఉమామహేశ్వరరావుకి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పక్కా సమాచారంతో ఏసీబీ రైట్స్కి దిగింది. ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తోంది ఏసీబీ. విచారణకు సహకరించడం లేదు అనే మాట వినిపిస్తోంది ఏసీపీ ఉమామహేశ్వరరావు. సాహితీ ఇన్ఫ్రా వ్యవహారంలో నిందితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనమైనట్టుగా తెలుస్తోంది. డబ్బుతో పాటు పెట్టుబడులు, ఇతర స్థలాల డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది అధికారులు. డబ్బు పెట్టుబడులపై ఆరా తీసే పనులు పడింది ఏసీబీ. ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పుడు భారీగా వెనకేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిసిఎస్కి మారిన తర్వాత దందాలు రెట్టింపు చేసినట్టుగా తెలుస్తోంది ఉమామహేశ్వరరావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పక్క సమాచారంతో ఏసీబీ రైట్స్కి దిగింది. ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తోంది ఏసీబీ. విచారణకు సహకరించట్లేదనే మాట కూడా వినిపిస్తోంది ఏసీపీ ఉమామహేశ్వరరావు. ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రా వ్యవహారంలో నిందితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా ఉమామహేశ్వరరావుకి సంబంధించి ఏ మేరకు ఈ నగదు కావచ్చు, ముఖ్యంగా వ్యవహారానికి సంబంధించి ఏ మేరకు స్వాధీనం చేసుకున్నారు అధికారులు? ఉమామహేశ్వరరావు ఇంట్లో భారీగా నగదు, నగలు, బంగారము, వెండి స్వాధీనం చేసుకున్నారు. టేబుల్ పైన మనకు కనిపిస్తా ఉన్నాయి కట్టలు కట్టలుగా నగదు రూపంలో. తర్వాత స్థలాలకు సంబంధించి, ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయినారు, ఎక్కడ పార్ట్నర్ గా ఉన్నారు, ఆయనతో పార్ట్నర్ గా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇంకెవరెవరు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ బృందాలు దాడులు చేశాయి, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమ సంపాదన, అంటే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారనేటువంటిది పక్కా సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం నుంచి దాడులు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఇంట్లో నగదును, తర్వాత వెండి బంగారానికి సంబంధించినటువంటి మొత్తం నగలను స్వాధీనపరుచుకున్నారు. ఇక విచారణకు సహకరించట్లేదు ఉమామహేశ్వరరావు అనేటువంటిది కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నగదు, తర్వాత బంగారము, వెండికి సంబంధించినటువంటి వివరాలు అడిగే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంటి డాక్యుమెంట్లు, ప్లాట్స్, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు వాటి వివరాలను, తర్వాత బ్యాంక్ లాకర్లకు సంబంధించినటువంటి వివరాలను పోలీసులు అడిగినటువంటి సందర్భంలో వారికి సహకరించట్లేదు అనేటువంటిది పోలీసులు చెప్తా ఉన్నారు. ఆయన ఎక్కువ శాతం ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ప్రాంతంలో పనిచేసినటువంటి సమయంలోనే భారీగా అక్రమ ఆస్తులను వెనకేసినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కావడము, ఆయన ఆ రకంగా డబ్బులు వెనకేసుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఆయన సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిందితుల నుంచి కూడా భారీగా ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ సమగ్ర ఆరోపణలు రావడం, పూర్తి ఆధారాలతో సహా వీళ్ళన్ని డీటెయిల్స్ తీరడంతో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలనేటువంటి దానిపైన ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. విచారణలో మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం. ఇదంతా కూడా కేవలం ఆయన నివాసంలో లభించినటువంటి నగదుగానే పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఆరు చోట్ల దాడులు జరుగుతా ఉన్నాయి. తర్వాత ఆయన అత్యంత సన్నిహితులు ఎవరు, ఎక్కువగా ఎవరితో టచ్ లో ఉంటారు, ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకా బ్యాంక్ లాకర్స్, ఏ బ్యాంక్ లో లాకర్స్ ఉన్నాయనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఉమామహేశ్వరరావు ఏసీపీ సహకరించట్లేదు అనేటువంటిది ప్రస్తుతం పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో కూడా ఇలాంటి కేసుకు సంబంధించినటువంటిది చూసాము. మెల్లిగా ప్రారంభమైనటువంటి విచారణ, వందల కోట్ల ఆస్తులు బయట పెట్టినటువంటి సందర్భం ఉంది ఇదే ఏసీపీకి సంబంధించినటువంటి అధికారులు. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన అంశం కూడా ఆ రకంగా తేలే అవకాశం ఉందనేటువంటిది ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. విచారణలో మరిన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం నగదు, తర్వాత బంగారం ఎంత మేర
లభించింది ఇంట్లో, ఇంకా ఎక్కడెక్కడ సోదాలలో ఏమేమి లభించాయి అనేటువంటిది అధికారికంగా పోలీసులు వెల్లడించేంత వరకు మరిన్ని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రైట్ రైట్ మధు, సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనమైనట్టుగా తెలుస్తోంది. డబ్బుతో పాటు పెట్టుబడులు, ఇతర స్థలాల డాక్యుమెంట్స్ కూడా అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. డబ్బు పెట్టుబడులపై ఆరా తీసే పనులు పడింది ఏసీబీ. ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నప్పుడు భారీగా వెనకేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిసిఎస్కి మారిన తర్వాత దందాలు రెట్టింపు చేశారు మా మహేశ్వరరావు అని మాట కూడా వినిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పక్కా సమాచారంతో ఏసీబీ రైడ్స్ చేసింది. ఉమా మహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తుంది ఏసీపీ. ఎస్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, నోట్ల కట్టలు మీరు చూస్తున్నారు, ఆ నోట్ల కట్టలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే అవి ఎంత ఏంటి అనేది ఇంకా పూర్తిగా కాలిక్యులేషన్కి అయితే రాలేదు, కానీ ఇంకా దీనికి సంబంధించి సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, నోట్ల కట్టలు మీరు చూడొచ్చు. ఆ నోట్ల కట్టలకు సంబంధించి ముఖ్యంగా 500 రూపాయల నోట్లకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకవేళ 2000 రూపాయల నోటు బహుశా ఈ సమయంలో కనుక ఉండుంటే పరిస్థితి ఏంటి అని ఒకసారి ఊహిస్తే కనుక ఒళ్ళు గగురుపడుస్తుందని చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు, 500 రూపాయల నోట్ల కట్టలకు సంబంధించి ఏసీబీ అధికారులు ఏసీపీ ఇంట్లో నోట్ల కట్టలు చూసి షాక్ గురయ్యారనే చెప్పుకోవాలి. ఏసీపీ ఇంట్లో నోట్ల కట్టలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇటు వెండి వస్తువులు కూడా మీరు చూస్తే కనుక అధికారులకు సంబంధించి వాటి వివరాలను ల్యాప్టాప్లో వాళ్ళకు సంబంధించి వాటిని రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు లెఫ్ట్ సైడ్ ఓ మై గాడ్ బంగారం ఐకంగా అది ఆ చిన్న చిన్న కవర్స్లో మీరు చూస్తే కనుక బంగారానికి సంబంధించి అంటే బంగారు ఆభరణాలు, దాంతోపాటు ఇటు నోట్ల కట్టలు, ఇటు వెండి వస్తువులు ఒక్కసారి చూడొచ్చు. ఏసీపీకి సంబంధించి ఒక ఏసీపీ అధికారి ఇంట్లో ఆ కవర్లలో చిన్న చిన్న కవర్లలో మీరు చూస్తున్నారు. అంటే ఒక వైట్ స్లిప్ మనకి పైన కనిపిస్తోంది, కానీ దాంట్లో బంగారు వస్తువులకు సంబంధించి అంటే డీటెయిల్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాంట్లో అంటే ఎంత గ్రాములు బంగారం ఉండొచ్చు ఎస్టిమేషన్గా కావచ్చు, లేకపోతే ఆ ఆభరణానికి సంబంధించి కావచ్చు, వాటిని అక్కడ ఆ కవర్లలో వాళ్ళు పెట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మధ్యలో ఒక్కసారి మీరు చూస్తే నోట్ల కట్టలకు సంబంధించి దగ్గరికి వెళ్ళినప్పుడు క్లోజ్లోకి వెళ్ళినప్పుడు ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టీమ్ ఎస్ ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఒక్కసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం క్లోజ్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఒక అందాజీగా క్యాలిక్యులేషన్ వేసే ప్రయత్నం చేసిన, ఎందుకంటే దాదాపు ఒక కట్టకు సంబంధించి ఒక 100 ఉన్నాయనుకుందాం. మీరు ఒక్కసారి ఎస్టిమేట్ చేసే ప్రయత్నం చేయండి, నేను కాదు, ఒక్కసారి మీరే లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఒక వరుసకు సంబంధించి దాదాపు 6, 7, 8, 9, 10 అలా ఒక 20 ఉన్నాయనుకుందాం. 20x5 నేను మామూలుగా కేవలం అందాజీ అంటే ఒక దీనికి సంబంధించి ఒక ఎస్టిమేషన్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆలోచించవచ్చు అంటే ఒక కట్టలో ఎన్ని ఉన్నాయి, దాదాపుగా ఎన్ని కట్టలు ఉన్నాయి ఒక్కసారి మీరు చూస్తే కనుక నిజంగా ఇంత అవినీతి పరుల మన అధికారులకు సంబంధించి. ఎందుకంటే ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇదా పరిస్థితి. కొంతమంది అధికారులకు సంబంధించి ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సొమ్ము, మన ట్యాక్సుల సొమ్ము కావచ్చు, మన సొమ్ము కావచ్చు, ఎట్లా చేస్తారంటూ కూడా దీంతో ఇన్ఫ్యాక్ట్ ఏసీబీ కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది ఆ విజువల్స్ చూసిన తర్వాత. మొత్తానికైతే ఇటు ఉమామహేశ్వరరావుకి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనమైంది. డబ్బుతో పాటు పెట్టుబడులు, ఇతర స్థలాల డాక్యుమెంట్లు కూడా సీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డబ్బు పెట్టుబడులపై ఆరా తీసే పనులు పడింది ఏసీబీ. అలాగే ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పుడు భారీగా వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిసిఎస్కి మారిన తర్వాత దందాలు రెట్టింపు చేశారు మా మహేశ్వరరావు అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పక్కా సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది, రైట్స్ నిర్వహించింది. ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏసీబీ. ఇక విచారణకు సహకరించట్లేదు ఏసీపీ ఉమామహేశ్వరరావు మాట కూడా అక్కడ వినిపిస్తోంది. దీంతో ఈ విషయాన్ని కాస్త మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి, అవును, సాహితీ ఇన్ఫ్రా వ్యవహారంలో నిందితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు అనే మాట కూడా వినిపిస్తోంది నేపథ్యంలో. ఇప్పుడు ఏసీబీ రైట్స్ చేసింది కాబట్టి ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి, మొత్తంగా ఎంత మొత్తంలో పట్టుబడింది అనే అంశానికి సంబంధించి మాత్రం అవుతుంది కొనసాగుతోంది.